అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుప్రియా షైన్స్. ఈరోజు వీడియోలో 34 సైజ్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో, స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి ఏంటంటే, బ్యాక్ మనకి ఓన్లీ నెట్ మాత్రమే ఉంటుంది, లోపల లైనింగ్ క్లాత్ వచ్చేసి ఓపెన్ ఉంటుంది. అది వచ్చేసి ఎలాగో చూపిస్తాను చూడండి. ఇక్కడ బ్లౌజ్ లెంగ్త్ 15 ఇంచెస్, 15 ఇంచెలు తీసుకుంటున్నానండి. మీకు ఒకవేళ కావాలనుకుంటే ఎక్కువైనా పెట్టుకోవచ్చు, నాకైతే 15 ఇంచెస్ సరిపోతుంది. ఇప్పుడు మనం ఇలా 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. నేను ఆల్రెడీ ఖర్చు కోసం కొంచెం ఎక్స్ట్రా పెట్టాను చూడండి, అలా పెట్టేసుకుంటే సరిపోతుంది మీరు కూడా. ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను 7 తీసుకుంటున్నాను. ఫుల్ షోల్డర్ 14 ఇంచెస్ కదా, 14లో మనకి హాఫ్ 7. అలాగే ఆర్మ్ హోల్ లెంత్ కూడా మనం 7 తీసుకోవాలండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ కూడా మనం డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనకి చెస్ట్ లూజ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి 34 అన్నమాట సైజు. ఈ 34ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం డివైడ్ చేసుకుంటే మనకి 8.5 ఇంచెస్ వస్తుందన్నమాట, 8.5 ఇంచులు. ఇవి ఈ 8.5 ఇంచులని మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే నడుము దగ్గర మనకి 28 ఇంచెస్ ఉంది. సేమ్ పైన మనం ఏ విధంగా అయితే 34 ఇంచెస్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసామో ఇక్కడ కూడా అంతే అండి. ఫస్ట్ 3 ఇంచెస్ డైరెక్ట్గా మార్క్ చేసుకోవచ్చు, కానీ నేను మీకు అర్థమవటానికనే అలా చూపించానమాట. పైన వచ్చేసి నార్మల్గా 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నానండి. మనకి కట్స్ కింద వైపునే కదా వేసుకునేది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. మనం ఎప్పుడు కూడా ప్రిన్సెస్ కటింగ్కి బ్యాక్ పార్ట్ కట్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదా నేను ఏ విధంగా టేప్ పెట్టానో, అదే విధంగా టేప్ పెట్టేసి మిడిల్లో ఒక డాట్ పెట్టేసుకోండి. ఈ విధంగా సేమ్ మనకి ఖర్చు దగ్గర నుండి ఒక 1.5 ఇంచ్ అంటే 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నెక్ వచ్చేసి నెక్ కూడా సేమ్ హాఫ్ తీసుకుంటున్నానండి. సెవెన్ ఇంచెస్లో మనకి హాఫ్ వచ్చేసి 3.5 ఇంచెస్ కదా, అక్కడ మార్క్ చేశానన్నమాట. ఇప్పుడు ఇటువైపు నుంచి ఒక 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను, ఆర్మ్ హోల్ వైపు నుంచి నెక్ వైపుకి. సో ఎలా అయితే మార్క్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా అలానే కట్ చేసుకోవాలి. నడుము దగ్గర మనం ఈ విధంగా క్రాస్గా కనుక కట్ చేసుకోకపోతే మనకి బ్లౌజ్ ముడతలుగా కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ నేను ఓపెన్ పెడుతున్నాను కాబట్టి నేను క్లాత్ ఓపెన్ ఉన్న సైడ్ వైపు నుంచి మార్క్ చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, హుక్స్ పెట్టుకుంటాం కదా అందుకోసం అన్నమాట. మనం తీసుకున్న ఆ 1/2 ఇంచ్ని వదిలేసేయాలి, మనం అక్కడ నుంచి మార్క్ చేసుకోకూడదు అన్నమాట. మనం ఎక్కడ నుంచి అయితే లైన్ డ్రా చేసుకున్నామో అక్కడ నుంచి మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఈ విధంగా నీట్గా మనం బ్యాక్ పార్ట్ని పిన్స్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను స్ట్రైట్ లైన్ తీసుకున్నాను, కరెక్ట్గా క్రాస్గా కట్ చేయలేదు, మార్క్ చేయలేదన్నమాట. ఎందుకంటే మనం స్టిచ్ చేసిన తర్వాతకి మనకి కొంచెం ఎక్కువ తక్కువ వస్తుందన్నమాట. సో ఫ్రంట్ పార్ట్ ఫస్టే కట్ చేయకూడదు అన్నమాట ఇటువైపు. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను కింద వైపున, పైన ఆర్మ్ హోల్ దగ్గర వచ్చేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అన్నమాట. ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాను కదా నేను, ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు, తక్కువ ఉన్న వాళ్ళైతే 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా నేను బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువ ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను. పైన ఒక 1 ఇంచ్ తీసుకున్నాను, కింద 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేయాలండి. మనం ఆర్మ్ హోల్ కూడా యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం ప్రిన్స్ కట్ చేద్దాం దీన్ని. అది ఏ విధంగానో చూడండి. ఏదైతే ఎక్స్ట్రా మనం తీసుకున్నామో దాన్ని ఫోల్డ్ చేసేయండి, ఎందుకంటే అది ఉంటే మనకి అర్థం కాదన్నమాట. సో ఇక్కడ నుంచి
మనకి నడుము లూజు 28 inches ఉంది కదా, దాన్ని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే మనకి 7 వచ్చింది కదా. ఆ 7లో హాఫ్ ఎంత? 3.5 inches, 3.5 inches. ఆ 3.5 inches దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక 2 inches ఎక్కువ తీసుకున్నాం కదా, ఆ 2 inches ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. 3.5 inches ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి, ఇప్పుడు అక్కడ నుంచి ఇంకొక 3.5 inches దగ్గర మార్క్ చేశాను. టోటల్ 7 inches అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చెస్ట్ లెంత్ వచ్చేసి 9.5 inches దగ్గర మార్క్ చేస్తున్నానండి. కొంతమందికి 10 inches దగ్గర కూడా మార్క్ చేసుకోవచ్చు హైట్ ఉన్న వాళ్ళకైతే. ఇప్పుడు ఇక్కడ 3.5 inches ఉంది కదా, నేను ఎక్కడ టేప్ పెడుతున్నానో అక్కడే చూడండి. ఆ 3.5 inches ఒక 1/2 inch మనం కలిపేసి 4 inches దగ్గర మనం మార్చి, ఇప్పుడు మనం 9.5 inches దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక 3 inches దగ్గర మార్క్ చేసుకోవాలి. మనం బ్లౌజ్కి షేప్ వేస్తాం కదా, ఆ షేప్ టక్ లెంత్ మనం 3 inches తీసుకుంటాం కదా, సో అలా అనమాట. దీని లెంత్ వచ్చేసి 3 inches తీసుకున్నాను, మిగతా రిమైనింగ్ అంతా మనం స్ట్రైట్గా కట్ చేసుకోవాలన్నమాట, క్రాస్గా కట్ చేసుకోకూడదు. మనకి ఇది బెల్ట్ లాగా ఉండదన్నమాట, లేకపోతే మొత్తం కూడా షేప్ లాగే కనిపిస్తుంది. మిగిలిన క్లాత్ మొత్తం కూడా మనకి ఈ విధంగా స్ట్రైట్గా ఉండాలి. మనకి చెస్ట్ పాయింట్ ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ నుంచి ఒక 3 inches దగ్గర మార్క్ చేసుకొని మిగతా మొత్తం కూడా మనం ఇలా ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి, మార్క్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ క్రాస్గా కలిపేశాను కదా, ఈ విధంగా ఈ డాట్ని కలుపుకొని మనం ఇలా లైన్ మార్క్ చేసుకోవటమే. సో చూసారు కదా, అయిపోయిందండి, సింపుల్ అన్నమాట. మనం ఏదైతే ఎక్స్ట్రా తీసుకున్నామో బ్యాక్ పార్ట్ కంటే ఆ ఎక్స్ట్రానే మనం ఇక్కడ మార్క్ చేసుకున్నామన్నమాట. ఇప్పుడు ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి 6.5 inches దగ్గర మార్క్ చేస్తున్నాను. ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వచ్చేసి యూ షేప్ తీసుకుంటున్నానండి, అటు రౌండ్ కాదు ఇటు స్క్వేర్ కాదనమాట, జస్ట్ లైట్గా యూ షేప్ తీస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా యూ షేప్ నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న దాన్ని కట్ చేసుకుందాం. 34 సైజ్ అనే కాదండి, ఏ సైజ్ అయినా సరే మనం ప్రిన్సెస్ కట్ అంటే చేంజ్ చేసుకోవాల్సింది ఒకటే. మనం ఎంతైతే కప్ సైజ్ పెట్టుకోవాలనుకుంటున్నామో అదొక్కటే మనం మార్చుకోవాల్సి ఉంటుంది. నేను 2 inches తీసుకున్నాను, మీరు 2.5 inches, 3 inches అలా తీసుకోవచ్చు అన్నమాట. మనం స్టిచ్ చేసేది నెట్ బ్లౌజ్ కదా, నెట్ బ్లౌజ్కి ఫస్ట్ కావాల్సింది శాటిన్ కదండి. నేను ఈ కాటన్ని బేస్ చేసుకొని శాటిన్ లైనింగ్ కట్ చేసుకుంటున్నాను అన్నమాట. నెక్స్ట్ నెట్ కూడా ఈ విధంగా కట్ చేస్తున్నాను. మొత్తం అన్ని పార్ట్స్కి కూడా, కొన్ని పార్ట్కి మాత్రం మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే కట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం స్టిచ్ చేసిన తర్వాత దీనికి లైనింగ్ క్లాత్ అంటే శాటిన్ యాడ్ చేసిన తర్వాత మనం ఎంత కరెక్ట్గా కట్ చేసినా కూడా అది రాదన్నమాట. సో ఈ విధంగా మనం కట్ చేసుకునేటప్పుడే కాటన్ లైనింగ్ని బేస్ చేసుకొని యాజ్ ఇట్ ఈజ్గా ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ తీసుకోకుండా కరెక్ట్గా కట్ చేసుకోవాలి. అప్పుడు మనకి స్టిచ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఈ విధంగా మనం నెట్ క్లాత్ని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ నెట్ క్లాత్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి నెక్ కట్ చేసుకోవాలన్నమాట, ముందే కట్ చేసుకోకూడదు. మనకి కరెక్ట్గా నెట్ క్లాత్ కట్ చేసుకోవటం కుదరదన్నమాట, కొంచెం ఎక్కువ తక్కువ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి 10.5 inches దగ్గర మార్క్ చేశాను. ఇక్కడ నెక్ వెడల్పు మనం 3.5 inches తీసుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్కి సేమ్ అలాగే మార్క్ చేసుకోవాలన్నమాట 3.5 inches దగ్గర. ఇప్పుడు దీన్ని ఒక బాక్స్ టైప్లో మార్క్ చేసుకొని మనం యూ షేపు డ్రా చేసుకోవటమే. చాలా అంటే సింపుల్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయండి. అలాగే పక్కన చిన్న బెల్ ఐకాన్ కూడా కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసినట్లయితే పైన ఆల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే నా ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ కాటన్ లైనింగ్ కరెక్ట్గా సరిపోయింది మనం కట్ చేసుకున్న నెట్కి.
ఇప్పుడు సాటిన్ ఎగ్జాక్ట్లీగా తీసుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. మనం స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేస్తాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్కి నేను లైనింగ్ ఏం వేయట్లేదు. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ లెంత్ 12.5 inches తీసుకున్నాను. మొత్తం ఖర్చుతో కలిపి తీసుకున్నానండి ఒకేసారి. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయిందనమాట. నేను హ్యాండ్స్ కర్వ్ తీసి కట్ చేసే క్లిప్ ఒకటి మిస్ అయిందండి. ఒకవేళ ఖచ్చితంగా హ్యాండ్స్ వీడియో కూడా మాకు కావాలి అనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్లో ఏది చూసినా సరే మీకు హ్యాండ్స్ కటింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ డౌన్ నేను 3.5 inches దగ్గర మార్చేస్తున్నాను అనమాట. సో ఇక్కడే నాకు క్లిప్ మిస్ అయిందనమాట, కర్వ్ తీసేది ఒక్కటే మిస్ అయింది అంతే. ఇలా స్ట్రైట్ లైన్ గీసిన తర్వాత మనం పైనుంచి కిందకి కర్వ్ తీస్తాం కదా, అదొకటే అండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 7.5 inches దగ్గర మార్క్ చేసుకుని ఒక కర్వ్ తీస్తామన్నమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో చూసేయండి. అంతకంటే ముందుగా తెలుసు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.